పర్యావరణ పరిరక్షణలో భాగంగా నల్గొండలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద 2000 మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కాలుష్యాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. దిశగా నల్గొండ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ప్రజలకు అందిస్తూ తమదైన శైలిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మట్టి గణేష్కి సంబంధించి నల్గొండ జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని నల్గొండ జిల్లా కేంద్ర సెంటర్లోని ట్రాక్టర్ సెంటర్ వద్ద అందిస్తూ ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మట్టి విగ్రహాలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. సార్ చెప్పండి, మట్టి విగ్రహాలని ప్రజలకు అందించడం ద్వారా మీరు ఎలాంటి సమాజానికి ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. వ్యక్తిగతంగా చేసుకోవడమే కాకుండా ఇది సామూహికంగా హిందూ బంధువులందరూ నిర్వహించుకునేటువంటి ఉత్సవం. ఈ ఉత్సవాల్లో గత అనేక సంవత్సరాలుగా ప్రజలు పెద్ద ఎత్తున విగ్రహాలను ప్రతిష్ఠించడం, అవి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కెమికల్ కలర్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలు, వాటిని నిమజ్జనం రోజున మంచినీళ్ళ ట్యాంకుల్లో అదేవిధంగా మంచినీటి కాలువల్లో చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవడం, అదేవిధంగా పర్యావరణానికి కూడా సమతుల్యత దెబ్బతింటుందని చెప్పి నష్టం జరుగుతుందని ప్రజల్లో ఒక అవేర్నెస్ పెంచాలి. మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించినట్టయితే అవి నిమజ్జనం చేసినప్పుడు కూడా పర్యావరణానికి కానీ వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మట్టిలో త్వరగా కలిసిపోతుంది, నీటిలో కరిగిపోతుంది, దానివల్ల ఎటువంటి ప్రమాదం కానీ నష్టం ఉండదు. కాబట్టి ప్రజలను చైతన్యపరిచి మట్టి విగ్రహాలనే విధిగా ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి ఈ ఉద్దేశంతో ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల యొక్క విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. చెప్పండి, ఎన్ని విగ్రహాలు ఇప్పటివరకు మీరు పంపిణీ చేశారు? ఇందులో ఏ సంఘాలు పాల్గొంటున్నాయి? ఇప్పటివరకు కూడా హిందూ ధర్మ సమితి ఆధ్వర్యంలో హిందూ పరిరక్షణ కోసం 1989లో బాలగంగాధర్ తిలక్ గారు బొంబాయి నగరంలో, ఇప్పుడు అంటున్నటువంటి ముంబైని, అప్పుడు బొంబాయి నగరంలో హిందువుల సంఘటితం కావడానికి, హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఏరియాలో కూడా పూజించుకోవడానికి కూడా మనందరం కూడా సంఘటితంగా ఉండాలి, ఒకే దగ్గర ఉంటే యూనిటీ ఏర్పడుతుందని, మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఈ యొక్క వినాయక చవితిని అనేది మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ వినాయక చవితి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 125 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ యొక్క 125 సంవత్సరాల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను, పర్యావరణాన్ని కాపాడడానికి 125 సంవత్సరాలను పురస్కరించుకొని ఉచితంగా ప్రజలకు, భక్తులకు ఈ యొక్క మట్టి విగ్రహాలను పరిరక్షించడం జరుగుతుంది. సుమారుగా నల్లగొండ పట్టణంలోనే 1000 విగ్రహాలను ఈ తప పెద్ద విగ్రహాలను కానివ్వండి, 9 రోజులు నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గడపకు కూడా మట్టి గణపతిని చేర్చాలనే ఒక లక్ష్యంతో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని, నీటి కాలుష్యాన్ని తగ్గించాలని ఇప్పటికీ ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్లో 2000 మట్టి విగ్రహాలని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి నల్గొండ జిల్లా కేంద్రం నుంచి. విజువల్ జర్నీ శంకర్తో వెంకటరెడ్డి, 99 టీవీ నల్గొండ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.